శ్రీ గురుచరితము 28వ అధ్యాయం కర్మలకు తగిన జన్మల బోధ. వేదాలు
సుషిదానము భుజించిన గాని దుష్టుల దానమడిగిన గానియు జీవనధారములాగుకొన్నను చండాలుని గా జన్మలెత్తెదరు శ్రీమంగళములు శేషమునీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడితెదుటను చారు కుసుమ గుణ సద్గురు గాత్ర ఎనిమిది కోట్ల నలువది లక్షల ఇరువదొక్క జీవులు శిక్షలన్నీ యమలోకమున ననుభవింతురు దుస్తర మార్గమున మపురి జేరును చిమునెత్తురను వైతరిణి నది పపుల ముంచియులాగుకు బోదురు శిక్షల పిమ్మట వాసన బలమున భూత ప్రేతముగ కొన్నాళ్ళుండును గురువేపృల పరిహాసములాడిన బ్రహ్మరాక్షసుల గుట తద్యము కతిథుల విడిచి తిన్న కోడియగు కినుల సేవించగాడిదయగును ద్రవ్య పగారి బొంటెగబుట్టును తెన దొంగలు పక్షుల గుదురు శ్రీమంగళములు శేషమునీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలలు బాడితెరుగును చారు కుసుమ గుణ సద్గురు గాత్ర జలాపగారి చాతక పక్షగు ధాన్యాపగారి మెంతగ బుట్టు విషమ పగారి తేలుగ బుట్టు పశువాపగారి పశువుగ బుట్టు స్వర్ణాపగారి క్రేమి పక్షగు గణార్థ చోరుడు గంట రోగియగు అసత్యమాడిన జీర్ణమగును ద్రవ్యాపగారి సంతానహీనగు వస్త్రచోరుడు చర్మరోగియగు గ్రంథచోరుడు గుడ్డివాడగు మంత్రరాహిత్యాన్నము తిన్నగాగగు మిత్రద్రోగమున గ్రద్దగా పుట్టు ఆహారచోరుడు గుల్మరోగియగు నూనెన పగరించ సుఖరోగియగు దైవధన దొంగలు పాండు రోగులగు శ్రీభగదర్శన గాడిదలగును శ్రీమంగళములు సేధమునీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలలు పాడితెరుగును చదువు సుమగుణ సద్గురు గాత్ర ఇట్టి పాపములు బోవుయుపాయము చూపినన్ను కరుణించు మనడుగా శిష్యుడు గురుని వేడను అప్పుడు త్రివిక్రముని గని గురుదేవుండు పశ్చాత్తాపము మొదట మెట్టది తప్పును సభలో ఒప్పుకొనను త్రిచాది వ్రతములాచరించిన పాపము నశించి పావనుల కుదురు పట్టు చేయుటకు శక్తి లేనిచో గోబునైన గో ఖరీదునైనను దానము చేయ పాపము బోగును దశ స్నానములు చేసిన బోగును 200 ప్రాణాయామములు సద్గురు సేవన మహాపాపములు తొలగి మోక్షము కరతాళకమగు ఆచరణ చుటది ఎట్లని అడిగను శ్రీమంగళములు శేషమునీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడితెరుగును చారు కుసుమ గుణ సద్గురు గాత్ర ప్రజాపత్య కృత్యము అంటేను మూడు దినములు పగలే తింటును మూడు దినములు రాత్రి భోజనము మరి మూడు దినముల యాచితముగా దొరికినది తిని మరి మూడు రోజులు 10,000 గాయత్రి ఉపవసించుము అంతుపదోవంతు హోమము చేసిన గురి జగింజంత స్వర్ణదానము మరణి దళము రావి మండలును పత్ర పుష్పముల స్నానము చేసిన పాపమున శుంచి పావనుల గుదురు చంద్రయానమున శుక్ల పాఠ్యమే నడుక ముద్దతో మొదలిటి పెంచుచు ఉన్నమి నాటికి 15 ముద్దలు నెమిలి కృద్దంత ముద్దలుండవలే భుజించి అమావాస్య ఉపవసిను చవలె శ్రీమంగళములు శేషమునీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడితెరుగును చ
చారు కుసుమ గుణ సద్గురు గాత్ర పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తిన్నను స్వస్థత కలుగును స్వల్ప భోజనము లేదా పాలును మాసము తిన్నను పాపము పోగును నది సముద్రముల స్నానము చేసిన రామేశ్వర క్షేత్ర అనుష్ఠానము గాయత్రి జపమున పాపము పాయో స్వర్ణదానమున కొంత నశించును కోటి జపమున బ్రహ్మభక్తియును స్వర్ణాపహరణకు ఏడు లక్షలు సర్వ పాపములు భరించు నీకును పాపయాన సూక్త మారు వందలు ఇంద్రమిత్రమున రెండు సూక్తములు కన్యమాన సున శేష సూక్తములు శమ్న ఇంద్రాగ్ని శాంతి సూక్తము త్రిసువర్ణ పౌరుష నచికేతములు శ్రీమంగళములు సేతము ఇంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడి తరుతును చారు కుసుమ గుణ సద్గురు గాత్ర ఆరు నెలలు వేద పారాయణము సలిపిన పాపాలతో తొలగిపోగును సర్వ పాపముల శాంతి కొరకును దర్భ సహిత తీర్థ పంచగంవములు పుచ్చుకున్న సంస్కారము దుల్గును స్వయముగా పాపము చేయకున్నను పాపుల చే సహవాసము చేసిన ప్రాయశ్చిత్తము అనుభవించవలే కళ్ళుతో నింపిన కడవ గంగతో ముంచిన కళ్ళు బయటకి రాదు గంగలో నీళ్లు గడవలో చేరవు భక్తి లేని ప్రాయశ్చిత్తములైనను చేసిన పాప విముక్తి గలగదు సద్గురుడంతలో చండాలు నీతో పూర్వజన్మమున వేప్రుడవైతివి తల్లిదండ్రుల దోషించి విడిచితివి శ్రీమంగళములు సేతము నీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడి తరుతును చారు కుసుమ గుణ సద్గురు గాత్ర అందుకే చండాలుడవై పుణితివి వింటి వశిష్యాతరించు మార్గాల్ నెల దినములు సంగమ స్నానము క్రమముగా చేసిన సిద్ధుడవగుదుగు మరు జన్మమున బ్రాహ్మణుడవగుదుగు చండాలుడపుడు స్వామిని వేడుచు మానస సరోవరమున కాకియు మునిగి హంసగా మారిన విధము పరుస వేదిత కపసిటి చేయినట్లు మీ భాగ్యమున పావనుడైతిని స్వామి నన్ను ద్విజ సంఘము చేర్చని చండాలుడు శ్రీ గురుని వేడగా రక్త మాంసముల పంచుక పుట్టియు సాధ్యము నీకిది కాదుర బిడ్డ విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషినని పెడగ వశిష్ఠు తిరస్కరించెను శ్రీమంగళములు సేతము నీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడి తరింతును చారు కుసుమ గుణ సద్గురు గాత్ర బండతో వశిష్ఠు చంపాలను కొని వివేచించి ఎతడిట్లను కొనెను ఒప్పెడి వాణిని చంపిన మూర్ఖత ఒప్పించుటయే ధర్మం పనుకొని గురుని చంపిన బ్రహ్మహత్యయగును పరితపించి గురు పాదాలు నొక్కెను లేవదీసి గురు మార్గము తెల్పెను బణు తేజమున తనుగు తపింప కొత్త దేహము కాంతి గుంతమగు పొంది రమ్మని వశిష్ఠుడంపెను విశ్వామిత్రుడు ఎట్లే చేసి నూతన దివ్య దేహము పొందెను బ్రహ్మ ఋషి అని విశ్వామిత్రుని నొప్పి గౌగిట చేర్చను గురుడు చండాలుడ ఇది తెలిసిన నీకును చెప్పినట్లుగా శ్రద్ధ గజేయుము శ్రీమంగళములు సేతము నీంద్ర సాధు విచార సజ్జనలోల శ్రీ గురులీలను పాడి తరింతును చారు కుసుమగుణ సద్గురు గాత్ర కొమ్మని గురుండు చండాలు నియన వెళ్ళకగా చటే నిలిచబాడును పెదకు పెన్నిధి దొరికిన విధము పూర్వజన్మ స్మృతి కల్గుట వలన స్వా
ప్రియముగ చూచడివాడు, ఎదురు చెప్పక మసిలటివాడు. ఇంతలోనే ఇట్లందు గాయను, గురుపాదములను పట్టి వేడెను. చండాలని భార్య పిల్లలను విడిచి ఉంటివా తప్పదు నరకము. శ్రీమంగళమును సేకము నీంద్ర సాధు విచార సజ్జనలోల, శ్రీ గురులీలను పాడి తెరుతుము చారు కుసుమగుణ సత్పురుగాత్ర. భార్యతో కలిసి ఇంటి కళ్ళు మన గురుని చూసి చండాలు గిట్లనే. విజుడను జ్ఞానము నాకు కలగను, ఆమెతో ఎటు గడుపుట సాధ్యము. ధన శగల పేద విప్రుని పిలిచి స్నానమితనికి చేయుచు మన. కడివెడు నీళ్లను కుమ్మరించెను, చండాలుని విభూతి పోయెను. ముందు జరిగినది మరిచిపోయెను, పూర్వస్థితి కలిగి స్ఫురణకు వచ్చెను. భార్య పిల్లలను చూసి ఖిన్నుడై, ఎందుకెట్టు రూపగలే కదయిది. వారి వెంట తన ఇంటికి వెళ్ళెను, భస్మ మహిమలు తెలిసిన శిష. భస్మము వల్లని జ్ఞానము కలిగెను, భస్మము పోగంతయు పోయెను. భస్మ మహిమలు బహు దొడ్డ విసుమ, భస్మము వందుకే శివుడు ధరించు. దానికి తోడు ఎతుల స్పర్శతో భసిల్లును ఆ భస్మమాపుడు. భారతి భస్మ మహిమ తెల్పుమని ఎన్నో విధముల గురుని వేడెను. శ్రీమంగళములు సేధమునీంద్ర సదు విచార సజ్జనలోల, శ్రీ గురు చరితము పాటి తెరుదును చారు కుసుమగుణ సద్గురుగాత్ర. త్రిమూర్తి రూప త్రిగుణాతీత అత్రికుమార అగసంహార దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. శ్రీ గురుచరితము 28.